ना? ना? और शकील बिन नहीं मानना तुम्हें शकील बिन हनीफ के से क्या, क्या राय है तुम्हारी? हजर जी मोहम्मद शकील बिन हनीफ के बारे में क्या राय है आपकी आप उनको हजरत ईसा मेहदी मानते हो मानते हो या नहीं हाँ मानते हो तेज बोलो उधर देख के बिल्कुल मानते हैं भाई मेरी मेरी की मुझे मुझे है 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 एक बात मैं मैं बता है ना मुझे अगर उसमें भलाई दिख रही तो इनको क्या चीज़ को कर रहा नहीं। को एक्सेप्ट तुम भोले भाले मुसलमानों दावत दे हाँ, है 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 को रहे रहे अपने जैसा बना और इमाम शकील बिन हनी मुस्लिम समाजी चापा कि అమాయకపు ముస్లిములను మార్గభ్రష్టులుగా చేసేటటువంటి పని శరవేగంగా వేగంగా వ్యాప్తి చెందడం మనం చూస్తూ ఉన్నాం ఈ విధంగా మార్గభ్రష్టత్వానికి గురైపోయినటువంటి వీరు ఏమంటున్నారంటే ప్రళయం చాలా దగ్గరలో ఉందండి ఇమా మెహిదీ అలీస్లాం వారు వచ్చేశారు ఈసా అలీస్లాం వారు కూడా వచ్చేశారని ప్రచారం చేస్తున్నారు వీరిని గనుక మీరు అడిగినట్లయితే మరి ఇమాం మెహదీ ఎవరు అంటే ఈ దుర్మార్గులు చెప్పేటటువంటి సమాధానం ఏంటంటే ఇమాం మెహదీ ఎవరో కాదండి బీహార్లో జన్మించినటువంటి షకీల్ బిన్ హనీఫే ఇమాం మెహదీ మరియు ఈసా అని చెబుతున్నారు ఈ దుర్మార్గులు సోధర్లారా వీరు మన భారతదేశంలోని వివిధ పట్టణాలలో వివిధ ప్రాంతాల్లో మారుమూలలో ఉన్నటువంటి మజీదుల్లో అక్కడ నివాసాలను ఏర్పాటు చేసుకొని ఎంతో మందిని మార్గప్రష్లు చేస్తున్నారు వీరు చెప్పేటటువంటి విశ్వాసాలు ఎలా ఉన్నాయంటే వీరు వీరంటున్నారు ఇమా మెహది వచ్చేశారు ఈశాల సలం వచ్చేసారు నౌజ్ బిల్లా వీరిపై లానత్ అల్లా యొక్క లానత్ పడుగాక ఆ యొక్క గాడినటువంటి షకీల్ బిన్ హనీఫ్ని ఇమాం మెహదీతో ఈసా అలీస్లంతో వీరు పోల్చి అతని చేతుల మీదుగా వీరు భయత్ అంటే శపథం కూడా చేయడం జరిగింది రెండు వేల పదిహేడులోనే దాదాపుగా పదివేల కంటే ఎక్కువ మంది ఇతని చేతిలో భయత్ చేసి శపథం చేసి అయిపోయారు ఇప్పుడు దాదాపుగా లక్షల్లో ఇతని యొక్క ఫాలోవర్స్ ఇతని యొక్క అనుచరులు ముస్లిం వేషాలలో తిరుగుతూ టోపీలు గడ్డాలు పెట్టుకొని నమాజుల్లో మొదటి పంక్తుల్లో నమాజులు చేస్తూ అమాయక ముస్లింలను స్నేహితులుగా చేస్తారు వారిని ధర్మం నుండి పూర్తిగా మార్గభ్రష్టులుగా చేస్తున్నారు వీరేమంటున్నారు అంటే ఇమాం మెహది మరియు ఎవరో కాదు కన్ను కలవాడు కదా ఆ వంటి కన్ను ఏదో కాదు అదే శాటిలైట్ ఆ శాటిలైట్ తో దాల్ పూర్తి ప్రపంచాన్ని చూస్తున్నారని అంటున్నారు అదేవిధంగా వీరు చెప్పే విషయం ఏంటంటే దజ్జాల్ యొక్క నుదిడిపై కాఫీర్ అనేటటువంటి పదం ఏదైతే రాసి ఉంటుందో ఆ కాఫీర్ అర్థం ఏంటంటే అమెరికా మరియు ఫ్రాన్స్ అమెరికా పదంలో ఉన్నటువంటి కా మరియు ఫ్రాన్స్లో ఉన్నటువంటి ఫర్ ఈ రెండు కలిపితే ఇదే కాఫీర్ అని ఈ విధంగా ఈ దుర్మార్గులు ప్రచారం చేసుకుంటూ వెళ్తున్నారు ఎంతోమంది అమాయకపు ముస్లింలు ఇతని చేతిలో భయత్ కూడా చేస్తున్నారు సోదరులార అసలు ఈ షకీల్ బిన్ హనీఫ్ ఎవరు అంటే ఇతడు బీహార్లోని దర్భంగా జిల్లాలోని లో జన్మించాడు చాలా పేద కుటుంబం ఇతడిది రెక్కాడితే గానీ డొక్క కుటుంబంలో జన్మించాడు షకీల్ బిన్ హనీఫ్ ఆ తర్వాత ఇంగ్లీష్ మీడియంలో కొంతవరకు చదువుకున్నాడు ఆ తర్వాత ఏదైనా డబ్బులు సంపాదించాలని ఇతడు ఢిల్లీకి వెళ్ళిపోయాడు ఆ ఢిల్లీకి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ కొన్ని రోజులు సూట్ కేస్ షాప్లో పనిచేశాడు ఆ తర్వాత అక్కడ నుండి ఇతడు హార్డ్వేర్ షాప్లో కొన్ని రోజులు పనిచేశాడు ఇతడు ఎక్కడైతే పనిచేశాడో ఎక్కడైతే ఇంట్లో అద్దెకున్నాడో వారందరూ కూడా ఇప్పుడు కూడా బ్రతికే ఉన్నారు వారు ఇతన్ని గుర్తుపడతారు స్వతహగా ఇతడు కూడా ఈ షకీల్ బిన్ హనీఫ్ కూడా ఇప్పుడు బ్రతికే ఉన్నాడు ఆ తర్వాత కొన్ని రోజులు ట్యూషన్స్ చెప్పేవాడు ఆ విధంగా చేస్తూ కొద్దిగా ధార్మికతకు ఇతడు దగ్గరైపోయి అతడు ఏం చేశాడు అంటే తబ్లీగ్ జమాత్ లో కలిసిపోయాడు తబ్లీగ్ జమాత్ వారిలో కలిసిపోయి ఆ తర్వాత నాలుగు నెలల కూడా ఇతడు వెళ్ళిపోయి వచ్చాడు ఆ తర్వాత కొంతమంది ముస్లిం ధార్మిక పండితులతో కలవడం ఇలా కొన్ని పనులు చేశాడు ఆ తర్వాత ఎప్పుడైతే తనకి ఇస్లాంపై కొద్దిగా అవగాహన ఏర్పడిందో ఇక అతడు అనుకున్నాడు ఇస్లాంలో రెండు పోస్టులు ఖాళీగా ఉన్నాయి ఒకటి ఇమా మెహదీ మరియు రెండు ఈసా అలే సలాం ఈ రెండు పోస్టులు ఖాళీగా ఉన్నాయి ముస్లిం చాలా మంది నేను చూస్తున్నాను అమాయకపు ముస్లింలు అసలు హురాన్ పై వారికి సరైన అవగాహనే లేదు కదా మరి అలాంటప్పుడు నేను ఒక కొత్త వేషం వేసుకొని ఒక జోకర్ లా తయారైపోయి అజ్ఞానపు ముస్లింల బలహీనమైనటువంటి విశ్వాసాలనే నేను ఆసరగా చేసుకుని వీరిని ప్రశ్నలుగా చేయొచ్చు నేను ఫేమస్ అయిపోవచ్చు అని ఇతడు నాటకమాడి ఇతడు ఏం చేశాడంటే కొంతమంది అమాయకపు ముస్లింలను చేరువ చేసుకొని వారికి చెప్పడం ప్రారంభించాడు నేనే ఇమా మెహదీ అని ఈ విధంగా ఒక్కొక్కరికి అమాయకపు ముస్లింలకు చెబుతూ చెబుతూ ఎప్పుడైతే ఒక సమూహం తయారైందో ఈ విషయము స్థానిక ముస్లింలకు తెలిసిపోయింది ఎప్పుడైతే ఇతని నిలదీయడం జరిగిందో ఇతడు అవును నేనే మెహదీ అన్నప్పుడు ఆ ముస్లింలు ఇతనికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు కానీ అతడు ససేమీర అన్నప్పుడు అతని చితక బాధన జరిగింది ఆ తర్వాత అక్కడ నుండి మక్కా మార్చి ఢిల్లీలోని లక్ష్మీనగర్ మినార్ మజీద్కి అతడు వెళ్ళిపోయాడు అక్కడ కొన్ని రోజులు మౌనంగా ఉన్నాడు ఆ తర్వాత ఇతని యొక్క అసాంఘిక కార్యకలాపాలు ధర్మానికి వ్యతిరేకమైనటువంటి బోధనలు అమాయకపు ముస్లింలకు చెప్పడం ప్రారంభించాడు ఆ తర్వాత అక్కడ కూడా ఒక సమూహం ప్రారంభమైంది ఆ తర్వాత ఇతడు భయ చేయించుకోవడం అంటే ఎవరైతే అమాయకపు అజ్ఞానపు ముస్లింలు ఇతన్ని ఇమాం మెహదీగా అంగీకరించేవారో వారిని ఇతని చేతుల మీదుగా శపథం చేయించుకోవడం మొదలు పెట్టాడు విధంగా ఇక్కడ జరుగుతుందని స్థానిక ముస్లింలకు ఎప్పుడైతే తెలిసిందో మళ్ళీ ఇతని జామా మసీదులకు పిలిపించేసి ఉలమాల ధార్మిక పండితుల సమక్షంలో చాలా మంది సమావేశం అయిపోయి ఇతన్ని విశ్వాసాలపై ఆరా తీయడం జరిగింది అక్కడ కూడా మొండిగా వాదించాడు నేనే ఇమాం మెహదీ అంటే ఆ మసీదులోనే ఇతని చితకబాదారు చాలా కొట్టేశారు ఆ తర్వాత ఇతడు క్షమాపణ వేడుకున్నాడు నేను ఇలాంటి పనులు చేయను నాకు ఒక అవకాశం ఇవ్వండి అన్నప్పుడు అక్కడ ధార్మిక పండితులు వ్రాతపూర్వకంగా నేను తప్పు చేశాను ముస్లిం సమాజపు అమాయకపు ముస్లింలు ఎంతో మందిని నేను మార్గపర్శులుగా చేశాను ఇక నుండి నేను తోబా చేసుకున్నాను ఈ పని నేను ఎప్పుడు చేయను అని అక్కడ ఇతడు ఒక వాగ్దానం చేసి వ్రాతపూర్వకంగా ఒక లెటర్ కూడా రాసి ఇవ్వడం జరిగింది ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి ధార్మిక పండితులు ఏం చేశానంటే ఇతన్ని రైల్వే స్టేషన్ వరకు పంపించండి అనేసి అతని యొక్క సూట్ కేస్ అతని యొక్క సామాన్లన్నీ కూడా తెప్పించేసి కొంతమంది యువకుల్ని చేసి రైల్వే స్టేషన్ కి పంపించారు ఇతని దర్భంగా పంపించి వేయాలని టికెట్ కూడా తీసి ఇవ్వడం జరిగింది ఆ తర్వాత ఆ యువకులు అక్కడ నుండి వెళ్ళిపోయారు ఇతడు దర్భంగా వెళ్లకుండా బీహార్ వెళ్లకుండా మళ్ళీ అక్కడ నుండి ఢిల్లీలో వేరే ప్రాంతానికి వచ్చేసి కొన్ని రోజులు మౌనంగా ఉన్నాడు మళ్ళీ అక్కడ అతని యొక్క కార్యక్రమాలు అతని యొక్క మార్గభ్రషత్వ పనులు మళ్ళీ ప్రారంభించాడు అలా నెమ్మది నెమ్మదిగా స్థానిక ముస్లింలను ఒక్కొక్కరిగా వారి యొక్క విశ్వాసాన్ని చెదరగొడుతూ ఇతని యొక్క విశ్వాసంలో మార్గభ్రషత్వంలో ఎంత దిగజారిపోయాడంటే నేను ఇమా మెహది మాత్రమే కాదు సెకండ్ కమింగ్ ఈసాని కూడా నేనే అని బిల్లా ప్రకటించడం ప్రారంభించాడు ఎప్పుడైతే విషయం మళ్ళీ తెలిసిందో ప్రజలు ఇతని చేతుల మీద బయట చేస్తున్నారన్న విషయం తెలిసిందో మళ్ళీ అక్కడి స్థానిక ముస్లింలు ఇతన్ని పట్టుకొని చితక ఆ తర్వాత ఇతనికి గుండు కూడా చేయించడం జరిగింది ఇతని యొక్క దుస్తులు కూడా చినిగిపోయాయి ఆ స్థితిలో ఇతడు పోలీసులను ఆశ్రయించి ఎవరైతే ఇతనిపై చేయి చేసుకోవడం జరిగిందో వారిపై ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయించాడు ఆ తర్వాత అక్కడ నుండి ఇతడు పారిపోయాడు ఆ తర్వాత ఇతని యొక్క అనుచరులు భారతదేశంలోని కొన్ని పట్టణాల్లో ప్రవేశించి అమాయకపు ముస్లింలను వీరు ఐడెంటిఫై చేసి వారి యొక్క విశ్వాసాన్ని చెదరగొట్టి వారిని మార్గ వైపు నడిపిస్తూ వారికి చెప్పే విషయం ఏంటంటే ఇమా మెహదీ అలీస్లాం ఎవరో కాదు షకీల్ బిన్ హనీఫే మీరు ఇతని చేతి మీదుగా మీరు గనక శపథం భయ చేస్తేనే మీరు స్వర్గానికి వెళ్తారని ఈ విధంగా కొంతమందిని మార్గదర్శత్వం పాలు చేయడం జరిగింది ఇప్పుడు భారతదేశంలో కొన్ని పట్టణాలలో ఇతని యొక్క ఫిత్న చాప కింద నీరులా వ్యాప్తి చెందుతుంది ఏ విధంగా అయితే ముస్లిం సమాజంలోని ఖాదియానీని మీర్జా గులాం అహ్మద్ ఖాదియాని ఎవరైతే నేనే ఈసా అని నేనే ప్రవక్తను ఎవరైతే ప్రకటించుకున్నారో ముస్లిం సమాజం అంతా కూడా ఏక త్రాడిపై వచ్చేసి అన్ని జమాతులు కలిసి వారికి కాఫీర్ మరియు కుఫీర్ యొక్క ఫత్వా ఇవ్వడం జరిగిందో ఈరోజు షకీల్ బిన్ హనీఫ్ కి సంబంధించి చాలా మంది ఉలమాలు ఇతడు కాఫీర్ ఇతడు ధర్మ భ్రష్టుడు అనేసి ఫత్వాలు కూడా ఇవ్వడం జరిగింది ఇంకా ముమ్మరంగా వచ్చేసి ప్రతి జమాత్ కూడా ఇతన్ని బహిష్కరించాలి ఇతని విశ్వాసాలతో మనమంతా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది సోదర మహాశివల అందుకే ప్రవక్త ముందస్తుగానే హెచ్చరించారు సహిహా లో మీలో ఎవరైనా నా తదనంతరం బ్రతికి ఉంటే వారు అనేక ఫిత్నాలను అనేక ఉపద్రవాలను చూస్తారు అలాంటి తరుణంలో మీరు అల్లా గ్రంథమైన మరియు నా సున్నత్ సాంప్రదాయాన్ని మీరు పట్టుకోవాలి ఇక అలాగే సజ్జనులైనటువంటి ఖలీఫాల సాంప్రదాయాన్ని కూడా మీరు అనుసరించాలని ప్రవక్త మొహమ్మద్ రసూలుల్లా వారు తెలియజేశారు ఈ రోజు మనం చూస్తే అనేక ఫిత్నాలు అనేక ఉపద్రవాల్ ఒక ఉపద్రవం ఏంటంటే షకీల్ బిన్ హనీఫ్ యొక్క ఉపద్రవం అతడు నేనే మెహదీ అని నేనే ఈసా అనేది ప్రకటించుకున్నాడు అమాయక్ ముస్లింలు ఎంతమంది అతని చేతుల మీద బయత్ కూడా చేస్తున్నారు మరి ఇలాంటి ఫిత్నాలలో మనం పడకుండా మనకు ఇస్లాంపై సరైన అవగాహన ఉండాలి కదా ఎవరైనా మీ వద్దకు వచ్చేసి ఇమా మెహదీ అలీ సలాం వారు వచ్చేశారు ఈసా కూడా వచ్చేసారు అంటే మీ వద్ద సరైన సమాధానం ఉండాలి సిల్సిలతో సహిహ హిసంబర్ వన్ ఫైవ్ టూ నైన్ లోని హజ్త్ అబూ సైద్ అల్ ఖుద్రీ రది అల్లాహన్ వారి ఉల్లేఖన ప్రకారంగా ప్రవక్త సల్ అల్లాల వారి విధంగా తెలియజేశారు అన్యాయాలతో అక్రమాలతో నిండిపోనంత వరకు ప్రళయం సంభవించదు ఎప్పుడైతే ఆ విధంగా అవుతుందో అప్పుడు ఇమాం మెహదీ వస్తారు అప్పుడు ప్రపంచమంతా న్యాయంతో సమానమైపోతుంది అని ప్రవక్త మహనీయ ముహ్మద్ సల్ అలా వారు తెలియజేశారు అంతిమ దైవ గ్రంథమైనటువంటి దివ్య కురాన్లో ఈశ్వరి నిశాసు నమ్మ నాలుగు అయితే నూట యాభై ఏడు నూట యాభై ఎనిమిదిలో అల్లా సుభానతల అనే పదాన్ని ఉపయోగించాడు అంటే ఈసా అలీస్లం వారిని సశరీరంగా అల్లా సుభాణతల ఆకాశం వైపున ఎత్తుకున్నాడు ఆయన ముందు మళ్ళీ వస్తారు ఈసా అలీస్లం వారు చనిపోలేదు వీరేమంటారు అంటే ఈసా అలీస్లం యేసుక్రీస్తు వారు చనిపోయారు ఆయన యొక్క సమాధి కాశ్మీర్లో ఉంది అని అంటారు ఈ వర్గానికి చెందినటువంటి మార్గ భ్రష్టత్వపు ముస్లిములు అలాగే సూర్య జుహ్రూఫ్ లోని ఆయన తొంభై అరవై ఒకటిలో నిజానికి ఈసా అతను ప్రళయానికి ఒక సూచన కాబట్టి ఆ విషయంలో మీరు సందేహించకండి అని తెలిసినాడు ఈసా అలీ ప్రళయానికి ఫైవ్ త్రీ ఎయిట్ నైన్ లో ప్రవక్త ముహమ్మద్ తెలియజేశారు అబూహురేరా వారి ఉల్లేఖనం ప్రకారంగా ఈసా అలీ వారు వచ్చినప్పుడు ఆయన ఈ ప్రపంచంలోని ఆయన చనిపోయిన అడిగే నలభై సంవత్సరాలు పూర్తయితాయి ఆ తర్వాత ఎప్పుడైతే ఆయన చనిపోతారో ముస్లింలు అందరు కూడా ఆయన జనాజా నమాజ్ ని చదువుతారని స్వతహాగా ప్రవక్త ముహ్మద్ సల్లం వారు తెలియజేశారు సహీ ముస్లిం లోని హజర్ అబ్బిన్ రది అల్లాహం వారి ఉల్లేఖనం ప్రకారంగా ప్రవక్త వారు ఈ విధంగా తెలియజేశారు ఈసా సిరియా ఈసాబి మసీదు నుండి ఒక తెల్లటి మినార్ నుండి దైవదూతల సహాయంతో ఆయన దిగి వస్తారు అది చూసి ఇమాం మెహదీ సలాం వారు ఆయన్ని గుర్తుపెట్టి మీరు ఈసా సలాం మీరు నమాజ్ చదివించండి ఇమాం నాయకత్వాన్ని వహించండి అంటే లేదు లేదు మీలో ఒకరికొకరు మీరు నాయకులు మీరే నమాజ్ చదివించండి ఈ ఉమ్మతికి అల్లా ప్రసాదించినటువంటి ఒక గొప్ప వరము అని ఈసా అలై సలం వారు అంటారు ఆ విధంగా ఇమాం మెహదీ వెనక ఈసా అలై సలం వారు నమాజ్ చదువుతారు ఆయన కొత్త షర్యత్తిని తీసుకోరా కొత్త పద్ధతుని తీసుకురారు మొహమ్మద్ సస్ యొక్క ఉమ్మతిగా ఆయన జీవితం గడుపుతారని ప్రవక్త ముహమ్మద్ సహా వారు తెలియజేశారు ఈసా అలీస్లం వారు ఈ ప్రపంచం నుండి స శరీరంగా దైవం వైపునకు ఎత్తుకోబడినప్పుడు ఆయన వయసు ముప్పై మూడు సంవత్సరాలు ఎప్పుడైతే మళ్ళీ ఆయన ప్రపంచంలోకి వస్తారో అప్పుడు ఆయన దజ్జాల్ని హతమొందిస్తారు అదేవిధంగా యాజూజ్ మాజూజ్ జాతిని కూడా ఆయన అంతమొందిస్తారు ఈ విధంగా ఏడు సంవత్సరాలు ఆయన ఇక్కడ ఈ ప్రపంచంలో ఆయన ఉంటారు ఈ ఏడు సంవత్సరాలు ఆయన రాజుగా ఉంటారు ఖలీఫాగా ఉంటారు కానీ ఆయన కొత్త ని తీసుకురారు ముహ్మద్ సల్ సలం వారి యొక్క షర్యత్ని ఆయన అనుసరిస్తారు నమాజ్ కూడా చదువుతారు ఈ విధంగా ఆయనకు నలభై సంవత్సరాలు పూర్తయితాయి పెళ్ళి కూడా చేసుకుంటారు సాధారణ మరణం చెందుతారు అని ప్రవక్త ముహమ్మద్ వసల్లం వారు తెలియజేశారు ఈ విధంగా చాలా సందర్భాల్లో కొందరు నేనే మెహదీ అని ప్రకటించుకున్నారు మరి కొంతమంది అజ్ఞానులు వారి చేతుల మీద భయ చేస్తున్నారు మరి అలాంటప్పుడు అసలు ఇమా మెహదీ ఎవరు ఆయన ఎలా ఉంటాడు ఆయనకు సంబంధించినటువంటి సరైన పరిజ్ఞానం మనలో ఉండాలి కదా సోదర్లారా ఇమాం మెహదీ అలీ సలాం వారి గురించి ప్రవక్త మొహమ్మద్ సలీల్ సలం వారు ఏమన్నారంటే ఆయన పేరు జన్మిస్తారు ఇమాం మెహదీ హజత్ హసన్ బిన్ అలీ రది అల్లాహ్ వారి యొక్క వంశీయులై ఉంటారని ప్రవక్త వారు ముందుగానే చెప్పారు ఆరు వందల పదకొండులో హజత్ అలీ రది ఈ వారి తెలియజేస్తున్నారు ఇమామ్ మెహది మా వంశంలో నుండే వస్తారు ఆయన్ని అల్లా ఒక్క రాత్రిలోనే పుణ్యాత్ముడిగా చేస్తారు అని అలీ రది అల్లహ వారు స్వతహగా ప్రవక్త ముసినటువంటి హదీస్ ని చెప్పారు హదీస్ నంబర్ ఏడు వందల పదకొండులో అబూ సైదల్ హుద్రి వారి ఉల్లేఖన ప్రకారంగా ప్రవక్త విధంగా నా ముందు చివరిగా ఇమా మెహది వస్తాడు ఆ కాలములో వర్షాలు బాగా కురుస్తాయి పంటలు బాగా పండుతాయి ధనం ప్రజలకు సమానంగా ప్రసాదించబడడం జరుగుతుంది ప్రజలు గౌరవింపబడతారు జంతువులు అధికమైపోతాయి ఆయన ఏడు లేక ఎనిమిది సంవత్సరాలు రాజ్యాలు పరిపాలన చేస్తారు అని ప్రవక్త ముహమ్మద్ సల్లీ అల్లం వారు తెలియజేశారు కాబట్టి సోదర మహాశివులారా ఇమా మెహదీ అలీ సలాం వారి గురించి ఈసా అలీ ఇస్లాం వారి గురించి హదీసులో చాలా స్పష్టంగా ఉంది కాబట్టి ఈరోజు ఈ ఫిత్నాల నుండి మనం బయటపడాలి చూడండి షకీల్ బిన్ హనీఫ్ అనేటటువంటి వ్యక్తి పన్నెండు సంవత్సరాలుగా తన మార్గభ్రష్టత్వాన్ని అజ్ఞానాన్ని ప్రజల్లో వ్యాపింపజేస్తూ ఉన్నాడు పైగా అతడు అజ్ఞాని అతడు మన భారతదేశంలోని బీహార్లోని అతడు పుట్టాడు ఈసా అలిసలం వారు డెమస్కస్ మసీదు నుండి ఆ తెల్లటి మినార్ నుండి దిగుతారని ప్రవక్తలు చెప్పారు అదేవిధంగా ఈసా అలిస్లం వారు వచ్చినప్పుడు కేవలం ఏడు సంవత్సరాలు మాత్రమే ఆయన బ్రతికుంటాడు ఇతడు పన్నెండు సంవత్సరాలుగా బ్రతికున్నాడు ఇప్పుడు కూడా బ్రతికే ఉన్నాడు అదేవిధంగా ఎప్పుడైతే ఇమాం నెహ్దీ అలీస్లం వారు వచ్చినప్పుడు ప్రజల్లో సమన్యాయం ఉండాలి అని చెప్పారు ఈ రోజు మన దేశ పరిస్థితులు ఎలా ఉన్నాయో మీకు బహుశా తెలిసే ఉంటుంది ఇలా చాలా విషయాలు ఉన్నాయి కాబట్టి సోదర మహాశువులారా ఇస్లాంపై సరైన అవగాహన లేనట్లయితే మనం మార్గ భ్రష్లం అయిపోతాం ఎంతో మంది ఈ విధంగా ఇలాంటి లప్పుడు గాళ్ళు ప్రతి సందర్భంలో ఏదో ఒకసారి ఇలాంటి కొత్త కొత్త ఫిత్నాలు పుట్టుకు వస్తున్నాయి అందులో పుట్టుకొచ్చినటువంటి ఒక కొత్త ఫిత్న షకీల్ బిన్ హనీఫ్ యొక్క ఫిత్న అయితే సోధర్లారా ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి మేమైతే మాకు మంచి జ్ఞానం ఉందండి మేము ఇలాంటి ఫిత్నాలలో ఉపద్రవాలలో మేము పడిపోమండి అని మీరు చెప్పవచ్చు కానీ వీరు ఏం చేస్తున్నారంటే ఈ మధ్య వెలుగులోకి వచ్చినటువంటి కొన్ని విషయాలు ఏంటంటే ఈ విశ్వాసాలు ఉన్నటువంటి వారు మీ అమ్మాయిల్ని పెళ్లి చేసుకొని వారిని తమ విశ్వాసాల్లోకి దింపేస్తున్నారు కాబట్టి మీరు ఈ విషయాన్ని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ఎవరైనా మీ ఇంటికి ఒక అమ్మాయిని మీరు తీసుకురావాలన్నా మీ అబ్బాయిని ఫలానా అమ్మాయికి ఇవ్వాలన్నా ఏ విధంగానైతే మీరు మెహర్ గురించి మాట్లాడుకుంటారో ఉద్యోగం ఉందా ఎడ్యుకేషన్ ఏంటి అని మాట్లాడుకుంటారో అలాగే వారి విశ్వాసాన్ని ఒకసారి మీరు చెక్ చేయండి మీరు ఈసారి ఇస్తలం వారు ఏమని నమ్ముతున్నారని అడగండి ఈ వర్గానికి చెందినటువంటి హాదియానీలు ఈ వర్గానికి చెందినటువంటి షకీల్ బిన్ హనీఫ్ యొక్క విశ్వాసాలతో ముడిపడి ఉన్నటువంటి వారు ఏమంటారంటే ఈసాల సలం వారు చనిపోయారండి అని అంటారు ఆయన యొక్క సమాధి కశ్మీర్లో ఉందండి అని అంటారు లేదా ఇమామ్ మెహదే షకీల్ బిన్ హనీఫ్ అని చెప్తారు ఈ విధంగా వారి విశ్వాసాలని చెక్ చేసిన తర్వాత మీ అమ్మాయిల్ని వారికిచ్చి పెళ్లి చేయండి లేదంటే పాపం ఆ అమ్మాయి ఏం చేస్తుంది వారి యొక్క విశ్వాసాలలోనే ఆమె కూడా కలిసిపోయి అగ్నికి ఆహుతయ్యేటటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి సోదరులారా ఈ వీడియో చూసిన తర్వాత మీరు ఇతరులకు కూడా షేర్ చేయండి అల్లా ఇలాంటి ఫిత్నాల నుండి ఉమ్మతిని రక్షించుగాక ఆన్ బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దేవచిత్రం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి